అండ్ ఎవడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వేళటి మన స్పెషల్ ఏందంటే ఏమీ లేదండి ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదు కానీ నాకైతే మాత్రం చాలా స్పెషల్ అన్నమాట ఏ విధంగా అంటే నేను ఒక టిఫిన్ సెంటర్ అంటూ ఓపెన్ చేయడం జరిగిందనమాట ఆ టిఫిన్ సెంటర్లోని మార్నింగ్ పట్ల టిఫిన్స్ అదేవిధంగా ఈవినింగ్ పట్ల స్నాక్స్ ప్లస్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి ఇది ఎక్కడ అంటే మా ఊర్లో అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇది అడ్రస్ చెప్పండి మేము కూడా వచ్చి తినిపోతామని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగితారు నేను కంపల్సరిగా త్వరలోని కంపల్సరీగా ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాండి అండి కానీ దయచేసి మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మాత్రం చెప్పలేదు అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏంటంటే రెసిపీ ఎలా చెయ్యాలి అనేది కూడా నేను చెప్పలేదన్నమాట దీంట్లో ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే ఒకవేళ ఎవరైనా టిఫిన్ సెంటర్ కానీ లేదంటే ఈవినింగ్ పట్ల స్నాక్స్ నూడిల్స్ లాగా ఏదైనా ఓపెన్ చెయ్యాలి అంటే దాన్ని ఎలా చెయ్యాలి ఏంటి అనేది చెప్పడం కోసమే నేను ఈ వీడియో అంటూ తీయడం జరుగుతుంది అనమాట ఇందులో కూడా బాగా యూజ్ అవుతుంది హోటల్లో ఉండేటోళ్ళు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా వరకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట నేను చెప్పే కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను త్వరలోనే వన్ బై వన్ వన్ బై వన్ కూడా నేను కంపల్సరీగా పోస్ట్ అనేది చేస్తాను ఇప్పుడు నేను ఏంటంటే ముందుగా నేను పప్పులు అనేది నానబెట్టుకున్నాను The cat sat on the నానబెట్టుకుంటున్నా అండి ఇది ముందు రోజు అనేది మనం కంపల్సరీ నానబెట్టుకోవాలండి దోశపిండి ఏదైతే ఉందో అది కంపల్సరీగా నేను ఒకటికి మూడు అండి అంటే నా కొలత అనమాట ఇది మేము హోటల్లో వేసే లేక ఒకటికి మూడు అంటే ఒక కప్పు మినపప్పు అనేది వేసుకుంటే మూడు కప్పులు రేషన్ బియ్యం అనేది వేసుకోవాలండి ఇక్కడ కంపల్సరీగా రేషన్ బియ్యమే వేసుకోవాలనేసి రూల్స్ ఏమీ లేదనమాట కానీ అందరూ రేషన్ బియ్యమే ఎందుకు వేసుకుంటారు అంటే అవి అనుకోండి పది రూపాయలకి లేదంటే పన్నెండు రూపాయలకి రైస్ దొరుకుతాయి అన్నమాట అదే నార్మల్ రైస్ కానీ అయితే అవి దగ్గర దగ్గర మనకి చాలా ఎక్కువ రేటు పడిపోద్ది అన్నమాట యాభై రూపాయలు అరవై రూపాయలు ఈ విధంగా పడుతూ ఉంటుంది అన్నమాట అందువల్లనే ఈ రాసన్ బియ్యం అనేది వేస్తారండి అంతేగాని దానివల్ల దీనివల్ల టేస్ట్ ఏదో తేడా వచ్చేస్తుంది అనేసి మాత్రమైతే మాత్రం కాదనమాట ఇది చాలా మంది తెలియదు కంపల్సరీ రేషన్ బియ్యమే వాడాలనేసి అంటారు అనమాట అలాగే దాంట్లోనే కొద్ది చనాపప్పు మెంతులు కూడా వేసుకున్నాను ఇది తర్వాత నేను వడకండి వడకనేది కూడా నేను పప్పు అనేది కూడా ఇప్పుడే నానబెట్టుకోవట్లేదు అనమాట ఇది ముందు రోజు నైట్ జస్ట్ కొలత కొలుచుకొని పక్కన పెట్టుకోవడం అంటూ జరుగుతుంది అనమాట దాని తర్వాత ఇడ్లీకండి ఈ ఇడ్లీ లెక్క కూడా ఏ విధంగా వస్తుంది అంటే మీరు కంపల్సరీగా ఒకటికి నాలుగు రవ్వ అనేది వేసుకోవాలండి రవ్వ అంటే ఇడ్లీ రవ్వ అనమాట ఒక కప్పు మినపప్పు వేసుకుంటే నాలుగు కప్పులు రవ్వ అనేది వేసుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ మెత్తల్లోని కొద్ది మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు అనేది వస్తుంది అన్నమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కొలతతో చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎందుకంటే నేను చేశాను కనుకనే నేను చెప్తినమాట ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం ముందుగానే నానబడేసుకొని పడేసుకోవాలండి నైట్ అంటే ముందు రోజే అనమాట ఇది నేను చేసే ప్రాసెస్ నాకు రేపు ఓపెనింగ్ అనగా ఈ రోజే చేసుకుంటున్నాను అన్నిని కానీ ఈ వడపిండి ఏదైతే ఉందో అది మనము నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకోవాలి అన్నమాట మార్నింగ్ ఒక టూ అవర్స్ ముందు నానబెట్టి అప్పటికప్పుడే గ్రైండర్లో వేసి అప్పుడు ప్పుడే మనం వడలు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి ఏది మినప అంటారు కదా ఆ అన్నమాట కాబట్టి నైట్ అనేది నానబెట్టకూడదు నానబెట్టుకూడదన్నమాట నైట్ అయితే మాత్రం ఓన్లీ ఇడ్లీ పిండి రవ్వ పిండి నానబెట్టుకొని నైట్ పది గంటలకో తొమ్మిది గంటలకో రుబ్బేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఫస్ట్ అయితే నేను పిండి అనేది రుబ్బేసుకుంటున్నాం అండి అంటే నేను మధ్యాహ్నం రెండు గంటలకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను నాకు సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా పప్పులు అన్నీ నానాయనమాట నైటు సెవెన్ ఏడు కల్లా అప్పుడు రుబ్బింగ్ అనేది స్టార్ట్ చేసాండి అంటే తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా నాకు రుబ్బింగ్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇదేమో ఇడ్లీ పిండి అనమాట ఆ దోశ పిండి తర్వాత ఏమో ఇడ్లీ పిండి అండి ఇది అనేది చాలా సాఫ్ట్గా నిలగాలన్నమాట కంపల్సరీగా గ్రైండర్లో వేసుకుంటేనే ఆ ఫల్ఫినెస్ కూడా బాగా వస్తుంది అదేవిధంగా ఒక స్మూత్గా కొద్దిగా క్వాంటిటీ అనేది కొద్దిగా కొద్దిగా ఎక్కువగా అన్నమాట ఈ ఇడ్లీ పిండి కూడా తీసేటప్పుడు కొంతమందికి రాక ఎలా చేతూ ఊడిస్తూ ఉంటారన్నమాట మీరు ఇడ్లీ పిండి ఇలా తీసినప్పుడు జస్ట్ మీ అస్తాన్ని మీ చెయ్యిని ఇలా మూసేస్తే సరిపోద్ది అన్నమాట ఆ పిండి అనేది అందులో పడిపోద్ది అది నేను చెప్పడం వర్ణించడానికి నాకు రావట్లేదు నేను ఇడ్లీ పిండి ఏదైతే ఉందో ఆ ఇడ్లీ పిండి రవ్వ ఈ రవ్వ అనేది మనము ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టింది ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో వేసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఈ ఇడ్లీ పిండిని గట్టిగా పిండి కంపల్సరీగా వేసుకోవాలండి ఇడ్లీ పిండి అంటే అదే రవ్వ అనమాట ఆ రవ్వ అనేది మనం మినపప్పులోని కంపల్సరీగా మీరు లూజు లూజుగా కానీ నీళ్ళు ఎక్కువ కానీ ఇది కానీ వేసుకున్నారనుకోండి అప్పుడు మనకి చాలా మెత్తగా అయిపోద్ది అన్నమాట మొత్తం పిండి బ్యాటర్ ఏదైతే ఉందో మొత్తం మెత్తగా అయిపోద్ది కాబట్టి ఇడ్లీ పిండిని కంపల్సరిగా గట్టిగా చేసుకోవాల్సి అన్నమాట ఇక్కడ రుబ్బింగ్కి ప్లస్ అదే విధంగాన వంట చేయడానికి రుబ్బింగ్ చేయడానికి అన్నిటికీ నేనే కనుక నేనైతే సాల్ట్ అనేది వేసుకొని కలుపుకుంటున్నానండి అండి మామూలుగా హోటల్ అయితే కొంతమంది ఏంటంటే రుబ్బింగ్ మ్యాస్లు అంటూ సపరేట్గా ఉంటారనమాట వాళ్ళు అనుకునే నైట్ పట్టు సాల్ట్ అనేది వేయకూడదు అనమాట మార్నింగ్ లేచి మ్యాస్టర్ వచ్చి వేసుకుంటారు అన్నమాట సాల్ట్ అనేది ఇంకా ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇది దేనికోసం అంటే బోండాలు అంటే మైసూరు బోండాల కోసం అని చెప్పేసి నేను పెరుగు సోడా ఉప్పు దాన్ని మజ్జిగలాగా తయారు చేసుకుని దాంట్లోనే ఒక కేజినార మైదా అనేది కూడా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట ఎంత బాగా బీట్ చేయాలంటే దీనికి ఒక చెయ్యి బాగా నొప్పి వస్తుంది అన్నమాట చెయ్యి నొప్పి రావడం అంటే అలవాటు వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం ఏమీ కాదు అలవాటు లేని వాళ్ళకైతే కష్టం అండి కానీ ఫస్ట్ కలుపుకునేటప్పుడు కొద్ది టైట్గా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపేసుకొని బాగా చూస్తారు కదండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కొడుతున్నానో అదే విధంగా కొట్టి మనము కంపల్సరీగా చేసుకోవాల్సి అన్నమాట అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా అన్నమాట అప్పుడు ఇది ఏదైతే ఉందో ఇంకా దీన్ని కూడా నేను ఏం చేశానంటే మొత్తం ఒక దాంట్లో వేసుకొని పెట్టేసుకున్నాండి ఇదంతా కలిపి మనకి ఏంటంటే ఓన్లీ నైట్ పూట ప్రాసెస్ అనమాట మనం నైట్ ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒక ప్రాసెస్ అనమాట నైట్ చేసుకునేటివి నెక్స్ట్ మార్నింగ్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఎప్పుడైనా సరే టిఫిన్ సెంటర్ అంటే సిక్స్ కల్లా మనకు అన్నీ రెడీ అయిపోవాలన్నమాట అందువల్ల ఉదయాన్నే ఉదయాన్నే ఆరు గంటల లేచి మనము సాంబార్ ఈ సాంబార్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి మీరు చూడొచ్చు త్వరలోనే కూడా ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా క్లుప్తంగా ఒక్కొక్క వీడియోని సపరేట్ సపరేట్గా చేసి మీకు చూపిస్తా అండి ఇప్పుడు మాకు రెసిపీ చెప్పట్లేదు ఏదేదో చెప్తున్నారు అనేసి మాత్రం అనుకోద్దు ఇవంటిది చెప్పుకుంటూ పోతే అసలు మీకు అర్థం కాదనమాట అంటే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది అర్థం కాదు కాబట్టి మీకు ఒక్కొక్క వీడియోని సపరేట్ చేస్తున్నప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుందండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి కానీ అసలు నేను ఎలాగ హోటల్ అనేది ఓపెన్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం కోసం మాత్రమే నేను మీతో చెప్పడం అంటూ జరుగుతుంది నేనైతే చట్నీ అనేది అండి మార్నింగ్ ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడైనా సరే చట్నీ అనేది మనం మార్నింగ్ పాటలో వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే నైట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇటువంటిది చేయకూడదండి అదేవిధంగా చట్నీలోనే నేను తొక్కు తొక్కు అంటే చింతపండు తొక్కు అనమాట సాంబార్లో వేసుకొని మిగిలిన తర్వాత తొక్క అనేది ఇందులో వేసుకుంటే ఆ పులుపు అనేది కరెక్ట్గా చట్నీకి సెట్ అయిపోతుంది దాని తర్వాత ఇడ్లీ ప్రాసెస్ ఇడ్లీ అనేది కూడా మామూలుగా పెట్టేసుకున్నమాట నాకు తొమ్మిది రేఖలు ఏదైతే ఉందో ఆ తొమ్మిది రేఖల ఇడ్లీ పాత్ర అనేది నా దగ్గర ఉందన్నమాట అంటే నేను కొందేచ్చుకున్నాండి సామాన్లు అదేవిధంగా ఈ సామాన్లు ఏంటి ఎంత ఎంత పడ్డాది ఏది ఎన్నెన్ని కిలోలు ఉంది ఏంటి అనేది కూడా దానికోసం కూడా నేను త్వరలోనే కంపల్సరీ ఒక వీడియో తీస్తాను అండి అలాగే కొన్న సామాన్లు అంటే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటే ఈ రెంట్ వాటి కాకుండా నార్మల్గా ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా కంపల్సరీగా నేను త్వరలోనే ఒక వీడియో అంటూ చేసి మీ అందరికీ కూడా నేను చెప్తాను ముందుగా అయితే మనం ఇడ్లీ ప్రాసెస్ అనేది చేసి ఇచ్చేయాలన్నమాట ఎప్పుడైనా సరే మనకి టిఫిన్ సెంటర్ వచ్చినప్పుడు మ్యాస్టర్లు కానీ ఎవరైనా సరే హోటల్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఏ విధంగా చెయ్యాలంటే ఫస్ట్ మనం చట్నీలు సాంబారు ఇడ్లీ అనేది స్టార్ట్ చేసి ముందుగా అవి ఇచ్చేసేయాలన్నమాట పక్కి అవి ఇచ్చేస్తేనే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏమన్నా సేల్ ఉండేటైతే ఇడ్లీల వరకు అమ్ముకుంటారు అనమాట అప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి మ్యాస్టర్ అనేటోళ్ళు అంటే ఈ మిగిలిన ప్రాసెస్ అంటే ఏంటి ఏదైనా సరే ఈ బజ్జీలు కానీ మైసూరు బోండాలు కానీ అదేవిధంగా వడలు కానీ ఇటువంటి ఏమున్నా సరే వన్ బై వన్ వేసుకుంటూ వచ్చి తర్వాత పూరి ఒకటి దోశ ఒకటి ఈ రెండు ఐటమ్స్ మనకి లైవ్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట మ్యాస్టర్ మామూలుగా అయితే సేల్ ఎక్కువ అనుకోండి ఒక పదివేల రూపాయల పైన సేల్ ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మ్యాస్టర్ ఉంటారు ఉంటారన్నమాట అంటే పూరీ దోశ చూసుకోవడానికి ఒకరు లేదంటే ఈ ఆయిల్ ఐటమ్స్ ఏదైతే ఉన్న ఆయిల్ కడ ఐటమ్స్ అంటే బజ్జీలు ఇటువంటి బోండాలు కానీ వడలు కానీ ఇటువంటి వేసుకోవడానికి పూరి వేసుకోవడానికి ఒక మనిషి అదే విధంగా దోశ ఇడ్లీ చూసుకోవడానికి ఒక మనిషి ఈ విధంగా మొత్తం డివైడ్ అయిపోతూ ఉంటారు అంటే సేల్ పెరిగికూడదు అనమాట ప్రస్తుతానికి అయితే మొత్తం నేను ఏక నిరంజన్ నా నాదే కాబట్టి టిఫిన్ ధర నేను ఒక్కనే ఇది అన్నమాట మొత్తం ఓవరాల్గా అయితే నేను బజ్జీలు అన్నమాట అంటే మినప బజ్జీలు అంటారు కదా మినప బజ్జీలు కూడా వేసుకున్నాను అలాగే మైసూరు బోండ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకున్నాండి ఫస్ట్ రోజు కాబట్టి పూరీ కూడా పెట్టాను తర్వాత దోశలు కూడా పెట్టాను ఇవేమో ఈవినింగ్ పట్ల స్నాక్స్ అనమాట ఈవినింగ్ పట్ల స్నాక్స్ కోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీలు అనేది వేసుకొని దానికి మధ్యలోని కోసి ఉప్పు కారం పెట్టారనమాట ఉప్పు కారం పెట్టడం అంటే ఉల్లిపాయలు కోసి నైస్గానే దాంట్లోనే ఉప్పు కారము అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండి వాటిని మధ్యలో పెట్టిచ్చు అనమాట మిరపకాయ సేల్ అనేది కూడా కొద్దిగా చాలా బాగుందండి ఇది ఎప్పుడైతే అయ్యిందో తర్వాత కొన్ని చల్ల పునుగులు చల్ల పునుగులు అంటారు కదా అవి కూడా వేసుకున్నాను కొన్ని అవి కూడా అయిపోయాయి దాని తర్వాత ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అనమాట ఈ ఫ్రైడ్ రైస్ ఏదైతుందో ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ వీటిల సేల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు నూడిల్ సేల్ అయితే మాత్రం చాలా అల్టిమేట్ అనమాట చాలా అంటే అసలు చాలా బాగుందండి ఓవరాల్గా అయితే మాత్రం నేను ఫుల్ డే మాత్రం మొత్తం తీసానండి ఈ ఫుల్ డే నేను ఫుల్ బిజీగా ఉంటాను కనుక నేనైతే ఎటువంటి రెసిపీని కంప్లీట్గా చెప్పడానికి అయితే మాత్రం అవ్వలేదు ఒక చిన్న చిన్న ప్రాసెస్ మాత్రమే చెప్పాను నేను దయచేసి మాత్రం అందరూ అర్థం చేసుకోండి మళ్ళీ మీరు పక్క రెసిపీ చెప్పలేదు ఇదేం చెయ్యాలి అనే క్వశ్చన్స్ మాత్రం వేయద్దు ఓకే ఓవరాల్గా అయితే మాత్రం వీడియో ఇదండి మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నా అనటు సేల్ అంతా చెప్పలేదు కదా మీకు సేల్ అనేది అయితే నాకు ఫస్ట్ డే రోజు నాలుగు వేల రూపాయల సేల్ అనేది వచ్చిందండి నాలుగు వేలు ఇమ్మను ఇంకా సెకండ్ డే నుంచి ఇంక ఎంత అమ్ముతాను ఏంటి అనేది ఇంకా తర్వాత మనం చేసే ఐటమ్స్ని పెట్టి ఇంకా ఆధారపడి ఉంటుందన్నమాట ఓకే మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మెరీ మేరీ కోరుకుంటున్నాను